ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కన్యాకుమారి వెంకటేశ్వరాలయంలో కుంభాభిషేక క్రతువు, వేడుకగా పంచగవ్యాదివాసం, గోపూజలు, హోమాలు. కుంభమేళాలో పుణ్యస్నానాలతో పునీతులవుతున్న భక్తులు, భక్తకోటితో కిటకిటలాడుతున్న అలహాబాద్ త్రివేణి సంగమం. భక్తునితో పాచికలాడి పరవశించిన పరంధాముడు, బాలాజీ సేవలో తరించిన భక్త శ్రేష్ఠుడు హతిరామ్ బావాజీ విశేష కథనం. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరాలయం మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం ఎంతో అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఆలయ మహాకుంభాభిషేక క్రతువు పంచాహ్నిక దీక్షతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా బుధవారం పంచగవ్య ప్రాసన కార్యక్రమం ఆగమోక్తంగా సాగింది. ఈ సందర్భంగా యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని సర్వంగ సుందరంగా కొలువు తీర్చారు. ఉత్సవమూర్తుల సుందర రూపాన్ని చూడటానికి భక్తులకు రెండు కళ్ళు చాలలేదు. అలాగే పలు ఆగమోక్తమైన క్రతువులను నిర్వహించారు. ఈ మేరకు విశ్వక్సేన పూజ, పంచగవ్య ఆరాధన, రక్షాబంధన పూజ, ఉత్సవమూర్తులకు అర్చన, యాజమాన్య సంకల్పం, రక్షాబంధనం, వాస్తు పూజ, వాస్తు హోమం తదితర కార్యక్రమాలు పూర్తి చేశాక నేత్రోన్మీలనాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా పంచగవ్యాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆలయ శిఖరాలు, ధ్వజస్తంభాలకు సంబంధించి నేత్రోన్మీలన కార్యక్రమాన్ని దర్పణం ద్వారా పూర్తి చేశారు. అనంతరం గోపూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆగమ సలహాదారు సుందరవరద భట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ త్రివేణి సంగమం కుంభమేళ భక్తులతో కనువిందు చేస్తోంది. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో ప్రయాగరాజ్ ఉప్పొంగుతోంది. కుంభమేళా సందర్భంగా అలహాబాద్లోని కుంభనగరి భక్తులతో సందడిగా ఉంది. భక్తులు ఒడ్డు నుంచి పడవల్లో గంగ, యమున, సరస్వతి సంగమం వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళకు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. ఎటు చూసిన అఖాడాలతో కుంభనగరి కలకలాడుతోంది. చలికాలం కావడంతో తిరుమలలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ కొన్ని అదనపు సౌకర్యాలను కల్పించింది. నామమాత్రపు రుసుముతో కంబళ్లు, దుప్పటి, చాప, దిండు వంటి ప్రత్యేక అదనపు సౌకర్యాలను కల్పించింది. తిరుమలలోని రాంబగిచ వరాహస్వామి గోవర్ధన సత్రాలు, కళ్యాణి అతిథి గృహం, సప్తగిరి, సూరాపురం తోట, సుదర్శన్ తదితర వసతి గృహాల్లో ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. ఇక్కడ వసతి పొందిన వారు అక్కడ ఉన్న సౌకర్యాలతో పాటు అదనపు దుప్పటి, కంబళి, చాప, దిండు వంటి సౌకర్యాలను పొందవచ్చు. అయితే వీటిని పొందిన భక్తులు రెండు చాపలకు 10 రూపాయలు, రెండు తలగడలకు 10 రూపాయలు, ఒక దుప్పటికి 10 రూపాయలు, ఉన్ని కంబలికి 20 రూపాయల చొప్పున భక్తులు సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భక్తులు అందజేస్తున్న తలగడ, కంబళి, దుప్పటి తదితరాలను ప్రతిరోజు శుభ్రపరుస్తారు. ఇందుకోసం వసతి సౌకర్యాల కల్పన విభాగానికి వీటి నిర్వహణను అప్పచెప్పారు. ఇలా ప్రత్యేకంగా కల్పించిన సౌకర్యం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినాము విజయవాడ నుంచి. ఇక్కడ స్పెషాలిటీస్ అన్ని బాగున్నాయండి. కొత్తగా ఏర్పాటు చేశారు చేపలు, దిల్లు, రూమ్స్ బాగున్నాయి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు దేదీప్య అండి. మేము మా బాబు తలనీలాల కోసం తిరుపతికి వచ్చాము. 3 ఫ్యామిలీస్ వచ్చామండి. బెంగళూరు, హైదరాబాద్, కాకినాడ నుంచి వచ్చాము. అయితే ఇక్కడ రామ్ బగీచాలో రూమ్ తీసుకున్నాము. చాలా ఫెసిలిటీస్ అయ్యి చాలా బాగున్నాయి. హాట్ వాటర్, రగ్స్, ఎక్స్ట్రా మ్యాట్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు ఈ సౌకర్యం లేదండి. ఇప్పుడు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. భక్తులకి చాలా సౌకర్యాలు కల్పిస్తున్నందుకు టీటీడీ వాళ్ళకి, ఈవో గారికి కృతజ్ఞతలు. సప్తగిరి గెస్ట్ హౌస్కి వచ్చాము. ఇక్కడ తలగళ్ళు, చేపలు, రగ్గులు బాగా ఉపయోగకరంగా పెట్టారు. చలికాలం అవటం వల్ల వాటిని మేమంతా వివిధ విధంగా ఉపయోగించుకుంటున్నాము. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని కొలువు తీర్చారు. అలాగే శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని, ఆళ్ళవార్లను వేరువేరు పీఠాలపై కొలువు తీర్చి పలు రకాల పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్, చిన్నజీయర్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, ఏకాంగులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. Thank you.
అనంతరం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి నివేదనలు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి పుష్పమాలను విశ్వక్సేనులు వారికి అలంకరించారు. సనాతన ధర్మాన్ని గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు కృషి చేయాలని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ రమణప్రసాద్ కోరారు. తిరుపతిలోని శ్వేతభవనంలో బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ క్షేత్ర సిబ్బంది ధర్మ ప్రచార మండలి సభ్యులకు 2 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ చేపడుతున్న సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. సనాతన ధర్మ వ్యాప్తికి మొదటి విడతగా ఈ ఏడాది మార్చి 31వ తేదీకి దాదాపు 600 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, ధార్మిక పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య దామోదర్ నాయుడు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్తప్రియుడు. పిలిస్తే పలుకుతూ, కొలిస్తే కొంగు బంగారంగా అనుగ్రహించే పరంధాముడు. సర్వం తానే అని నమ్మిన భక్తులకు అడుగడుగున అండగా నిలిచే కొండలరాయుడు. అందుకే ఆ స్వామివారిని తరతరాలుగా ఎందరో భక్తాగ్రేసరులు ఆ దేవదేవుడిని సేవించి పునీతులయ్యారు. ఇలా భక్తి మార్గంలో స్వామివారి అపార కరుణాకటాక్షాలను పొందిన మహాభక్తుడు హతిరాం బావాజీ. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవంతో పాచికలాడిన భక్త శిఖామణి ఈ బావాజీ. ఈ సందర్భంగా హతిరాం బావాజీ మఠంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కథనం. భక్తి మార్గంలో మోక్షాన్ని పొందిన భాగవతోత్తముడు వైరాగి హతిరాం బావాజీ ఉత్తర భారతదేశం నుంచి సుమారు 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చిన హతిరాం బావాజీ శ్రీనివాసుడి సేవలో తరించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. హతిరాం బావాజీ భక్తికి పరమానంద భరితుడైన శ్రీవారు ప్రతిరోజు ఆయనతో పాచికలాడి వినోదించేవారు. ఈ లీలా విశేషాన్ని విన్న ఆ ప్రాంత నవాబు ఇది ఓ కట్టుకథ అని కొట్టిపారేసి హతిరాం బావాజీని చెరసాలలో వేయిస్తాడు. అక్కడ కూడా ఆ మహాభక్తుడు శ్రీవారి ధ్యాసలోనే నిరంతరం కాలం గడుపుతూ పాచికలాడుతూ ఆనందిస్తున్నాడని తెలిసి ఓర్వలేని ఆ నవాబు ఓ రోజు చెరసాల గది నిండా చెరుకుగడలు వేయించి తెల్లవారేసరికి వాటిని తినాలని శాసిస్తాడు. హతిరాం బావాజీపై అమితమైన వాత్సల్యాన్ని కురిపించే తిరుమల శ్రీవారు ఓ ఏనుగు రూపంలో ఆ చెరుకుగడలను తిని తాను భక్తవత్సలుడని నిరూపించారు. ఈ మహత్యాన్ని కళ్లారా వీక్షించిన ఆ నవాబు తన తప్పు తెలుసుకుని హతిరాం బావాజీని గౌరవించి క్షమించమని ప్రాధేయపడి తిరుమల ఆలయానికి ప్రధాన అధికారిగా నియమిస్తాడు. నాటినుంచి తిరుమల ఆలయ ప్రధాన అధికారిగా ఉన్న హతిరాం బావాజీ తర్వాతి కాలంలో శ్రీవారి ఆలయ సమీపంలో శ్రీ సీతారామాలయాన్ని నిర్మించారు. మొదట్లో బావాజీ అనే పేరు ఉన్న హతిరాం బావాజీ శ్రీవారు ఏనుగు రూపంలో వచ్చి కరుణించారు కనుక హతి అని, అలాగే రామాలయం నిర్మించాడు కనుక రామ్ అని కలుపుకుని హతిరాం బావాజీగా ప్రసిద్ధి చెందారు. తిరుమల శ్రీవారి ఆలయ దక్షిణ మాడవీధిలో హతిరాం బావాజీ మఠం ఉంది. హతిరాం బావాజీ శ్రీవారితో పాచికలాడే మనోహర దృశ్యం మఠం పైభాగంలో తీర్చిదిద్దారు. ఇక మఠం ఆధ్వర్యంలో ఉన్న శ్రీ సీతారామాలయంలో శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణ స్వాములతో కలిసి చూడచక్కగా దర్శనమిస్తారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారు, ఆంజనేయస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు, శ్రీకృష్ణస్వామి, రాధాకృష్ణులు తదితర దేవతామూర్తులను కూడా హతిరాం బావాజీ మఠంలో భక్తులు దర్శించి పూజలు నిర్వహిస్తారు. గర్భాలయం చుట్టూ ఉన్న శ్రీకృష్ణస్వామి, శ్రీ మహావిష్ణువు దశావతార రూపాలు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలుగజేస్తుంటాయి. Mm-hmm.
గర్భాలయం ముందు భాగంలోని చిన్న మండపంలో సుభద్ర బలభద్ర సైత జగన్నాథ స్వామివారు నెలవై ఉన్నారు. రామాలయానికి ఎదురుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారు కొలువై పూజలందుకుంటున్నారు. ఆలయ ముందు భాగంలో శ్రీవారు హతీరాం బావాజీతో పాచికలాడిన ప్రదేశాన్ని భక్తులు తనివితీరా తిలకించి ఆనంద పరవశులవుతారు. ఏటా శ్రీరామనవమి గోకులాష్టమి పర్వదినాలను హతీరాం బావాజీ మఠంలో శ్రీ సీతారామాలయంలో వేడుకగా నిర్వహిస్తారు. నిత్యం అభిషేకాలు ఆరాధనలతో కళకళలాడుతున్న హతీరాం బావాజీ మఠాన్ని ప్రస్తుతం ఆయన వంశీయులైన అర్జునదాస్ పర్యవేక్షిస్తున్నారు. ఎంతో ప్రాశస్త్యమున్న హతీరాం బావాజీ మఠాన్ని శ్రీవారి భక్తులు సందర్శించి పారవస్యానికి లోనవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో పరిమళించింది. నగరంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఆయా ఆలయాల్లో స్వామివార్లకు విశేష పూజాదికాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మారేడుపల్లిలోని శ్రీ శృంగేరి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని స్వర్ణాభరణాలు, కిరీటం, ఆయుధాలతో చక్కగా అలంకరించారు. తరువాత ఉభయదేవిని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నెమలి వాహనంపై కొలువు తీర్చి అష్టోత్తర శతనామార్చన జరిపారు. తరువాత ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తార్నాకలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. గర్భాలయంలో కొలువు తీరిన స్వామిని చక్కగా అలంకరించి విశేష పూజలు జరిపారు. లక్ష్మీ అమ్మవారిని పుష్పమాలలు, విభూది, చందనంతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు గణనాథుణ్ణి దర్శించుకుని ఆశీర్వచనం అందుకున్నారు. ఇక హబ్సిగూడలోని శ్రీ శారదాపీఠానికి చెందిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. వేకువజామునే స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. విశేష ఆభరణాలు, పుష్పమాలలు, విభూది, చందనంతో అలంకరించి సహస్రనామార్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సేవించి స్వామి కృపకు పాత్రులయ్యారు. ఇక వరంగల్ జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జాతరను పురస్కరించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెలకు చేరుకున్న భక్తులు అమ్మవారి సన్నిధిలో కొత్త వస్త్రాలతో పాటు బెల్లం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే అమ్మవారికి విశేష పూజలు జరిపి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. మహబూబ్నగర్లోని శ్రీనివాస కాలనీలో వెలిసిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసలుతున్న సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. స్వామివారికి విశేషమైన రోజు కావడంతో పంచామృతాలతో స్వామిని అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని పరవశించారు. అలాగే మహబూబ్నగర్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పాదుకలకు పంచామృతాభిషేక మహోత్సవం వేడుకగా జరిగింది. అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండలో అమ్మవారి పాదుకలను ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్కు చేరిన అమ్మవారి పాదుకలకు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు.
అనంతరం అర్చకుల వేదమంత్రోచ్చారణల నడుమ హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ హోమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కడప జిల్లా మల్లూరివారిపల్లె గోవిందనామ స్మరణతో పలికించింది. శ్రీవారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించింది. దేవీద్వయంతో స్వామివారి వైభవాన్ని వీక్షించి జన్మ చరితార్థం చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో కడప జిల్లాలో వివిధ ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిన్నమండ్యం మండలం మల్లూరివారిపల్లెలో శ్రీనివాస కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలతో పాటు పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై వైదిక క్రతువులన్నీ పూర్తి చేసి మాంగళ్యధారణ అక్షతారోపణ కార్యక్రమాలను భక్తుల గోవిందనామస్మరణ నడుమ వేడుకగా జరిపారు. తమ సమక్షంలోనే స్వామివారి కళ్యాణోత్సవం జరగడంతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. స్వామివారిని గోవిందనామంతో స్తుతించి పరవశించారు. కడపలోని విజయదుర్గాదేవి ఆలయ ప్రాంగణం భక్తి చైతన్యంతో తుణికిసలాడింది. వందలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి విశేష అర్చనలు చేశారు. పట్టువస్త్రాలతో దివ్యంగా కటాక్షిస్తున్న విజయదుర్గాదేవిని భక్తులు కర్పూర నీరాజనాలతో అర్చించారు. ఆపై విశాలమైన ఆలయ ప్రాంగణంలో బారులు తీరి కుంకుమార్చనలు చేశారు. అర్చకుల మంత్రోచ్చాటనలను మహిళలు కూడా వల్లెవేస్తూ కుంకుమార్చనను ఆద్యంతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మకాయ దీపాలు వెలిగించారు. దీపాల వెలుగుల్లో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తరించారు. అనంతపురం రామచంద్రనగర్లోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పుష్యమాసోత్సవాల్లో భాగంగా ప్రాతకాలమే అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం స్వర్ణ రజిత ముత్యాల ఆభరణాలు వర్ణమయ సుగంధ పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు నిమ్మకాయ దీపాలను వెలిగించి అమ్మవారికి నివేదించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే అనంతపురం పాత ఊర్లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో కాత్యాయని వ్రతాలు నేత్రపర్వంగా జరిగాయి. కాత్యాయని తల్లికి ప్రీతికరమైన పుష్యమాసంలో అమ్మవారిని శరణు వేడుతూ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు వణగూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక అర్చకులు ఆలయ ఆవరణలో కలశ స్థాపన చేసి ఉత్సవమూర్తిని వేదికపై వెంచేపేశారు. వివిధ రకాల శాఖలతో చూడచక్కగా అలంకరించిన చల్లని తల్లికి పూజలు చేశారు. అర్చకుల సూచనలతో భక్తులు కాత్యాయని వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. లయకారుడు రుద్రుడు ఆశ్రిత శరణాగత వత్సలుడిగా నందీశ్వరుడిగా నెలవైన పుణ్యస్థలం కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలో ఉన్న మహానంది క్షేత్రం. నల్లమల అటవీ ప్రాంతంలో కొండకోనల నడుమ పచ్చని వాతావరణంలో ఆహ్లాదకర నీటిగుండాల సోయికాలతో భక్తుల ఆరాధ్యధామంగా వెలుగొందుతున్న మహాక్షేత్రం ఈ మహానంది. ఆసక్తికర స్థలపురాణంతో అడుగడుగున మహేశ్వరుడి లీలా విశేషాలతో విరాజిల్లుతున్న మహానంది ఆలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. నందీశ్వరుడు శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తవ శ్రేష్ఠుడు. ఆ మహాభక్తుడు సర్వకాల సర్వావస్థల యందు పరమేశ్వరుణ్ణి అంటిపెట్టుకుని ఆ స్వామి ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉంటాడు. అందుకే పుణ్య భారతావనులు కర్నూలు జిల్లాలోని నవనంది క్షేత్రాలు పార్వతీనాథుడి ప్రియమందిరాలై వెలుగొందుతున్నాయి. అందులో ఎంతో విశేషమైనది విలక్షణమైనది మహానంది క్షేత్రం. నంద్యాల పట్టణానికి సమీపంలో ఉన్న ఈ మహాశైవ క్షేత్రం నిత్యం హరహర మహాదేవ నామస్మరణలతో అశేష భక్త కోటితో నిండుగా సందడిగా దర్శనమిస్తూ ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు ఈ క్షేత్రంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడిగా కొలువై ఆరాధనలు అందుకుంటూ ఉన్నారు. మహానంది పేరు వినగానే భక్తుల మదిలో అప్రయత్నంగా మెదిలే మనోహర దృశ్యాలు, భారీ నంది విగ్రహం, మూడు గుండాలు. అవును, మహానంది ఆలయ ప్రవేశ మార్గంలో అత్యంత రమణీయంగా సదా శివభక్తులకు ఆహ్వానం పలుకుతూ శివుడాజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు వినయంగా గోచరించే భారీ నందీశ్వరుడి విగ్రహం భక్తులను సమ్మోహితులను చేస్తూ ఉంటుంది. ఇక ఆలయంలోకి ప్రవేశించగానే మరో ఆసక్తికర ఘటన మనల్ని ఉబ్బి తబ్బిబ్బు చేస్తూ ఉంటుంది. అవే త్రిమూర్తులకు ప్రతీకగా నిత్యం జలకళతో అత్యంత స్వచ్ఛంగా నిర్మల తేజస్సుతో ఉట్టిపడే రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండాలు. సర్వ శుభాలను ఒసగే సర్వేశ్వరుడు ఆ మహానందీశ్వరుణ్ణి ఈ క్షేత్రంలో గోపాలతో అభిషేకిస్తే సమస్త పాపహరణం,
సర్వమంగళకరమని ఐతిహ్యం. అందుకు నిదర్శనం ఈ ఆలయానికి ఉన్న ఆసక్తికర స్థల పురాణమే కారణం. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న నల్లమల కొండలకు సమీపంలో ఉండే అప్పటి గోపాలపురం ఇప్పటి గోపవరాన్ని నందుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మహాశివభక్తుడైన అతడు నిత్యం పరమేశ్వరుణ్ణి గోక్షీరంతో అభిషేకించేవాడు. అందుకు అనుగుణంగా ఆ రాజు భవనంలో వందలాదిగా ఆవులు ఉండేవి. ఒకనాడు ఓ గోవు మాత్రం తక్కిన గోవులలాగా కాకుండా కొండ ప్రాంతంలోని ఓ పుట్టపై క్షీరధారల్ని కురిపిస్తూ ఉండడం గమనించిన రాజు అలా ఎందుకు జరుగుతోందో కనుక్కోమని భటులను ఆజ్ఞాపిస్తాడు. రాజాజ్ఞ ప్రకారం గోవులు అడవిలోకి మేతమేయడానికి వెళ్లిన సమయంలో రోజూ పుట్ట వద్ద క్షీరాన్ని విడుస్తున్న గోవును గమనించి దాన్ని వారించే ప్రయత్నం చేస్తారు. ఆ అలికిడికి భీతిల్లిన ఆవు తన గిట్టలతో పుట్టను తొక్కుతూ పారిపోతుంది. ఈ విషయాన్ని విన్న రాజు ఏంటి ఈ విచిత్రమని ఆలోచించగా ఆ రోజు రాత్రి అతని స్వప్నంలో పరమేశ్వరుడు సాక్షాత్కరించి పుట్టలో తాను నందీశ్వరుడిగా కొలువై ఉన్నానని అక్కడే ఓ ఆలయం నిర్మించమని ఆదేశిస్తాడు. అంతట రాజు శివాజ్ఞ ప్రకారం నిర్మించిన ఆలయమే నేడు మహానంది క్షేత్రంగా పరిఢవిల్లుతోంది. నేటికీ మనం గర్భాలయంలోని శ్రీ మహానందీశ్వరుడి శివలింగంపై గోవు గిట్టల ముద్రలను స్పష్టంగా చూడవచ్చు. నాడు గోమాత నిత్యం స్వామిని పాలతో అభిషేకించిన మహత్యానికి గుర్తుగా నేటికీ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు మహానందీశ్వరుణ్ణి క్షీరాభిషేకంతో సేవించి కృతార్థులవుతున్నారు. ఇక మరికొన్ని గాథల ప్రకారం ఉత్తరాది నుంచి వచ్చిన ఓ రససిద్ధుడు మహానంది క్షేత్రాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇంకా ఇక్కడ స్వామివారి శివలింగం కింది భాగం నుంచి నిత్యం ఉబికి వచ్చే పవిత్ర గంగాతీర్థమే ఆలయం వెలుపల ఉన్న రుద్రగుండంలోకి ప్రవేశిస్తుంది. ఈ తీర్థం ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే ఏడాది పొడవున ఒకే పరిమాణంలో త్రిమూర్తి గుండంలో నీరు ఉండడం ఎంతమంది భక్తులు ఈ మూడు గుండాల్లో పుణ్యస్నానాలు చేసినా నీరు కలుషితమవ్వకుండా స్వచ్ఛంగానే ఉండడం పరమేశ్వరుడి లీలగా భావిస్తారు. లోకాల నేలే జగన్మాత పార్వతీదేవి శ్రీ కామేశ్వరీదేవిగా మహానందీశ్వరుడి గర్భాలయం పక్కనే ప్రత్యేక ఉపాలయంలో కొలువై భక్తుల మనోభీష్టాలను సిద్ధింపచేస్తూ ఉంటారు. ఇక భక్తులు పార్వతీ పరమేశ్వరులతో పాటు ఆలయ ప్రాంగణంలోని వివిధ ఉపాలయాల్లో కొలువైన సకల దేవతామూర్తులను కూడా దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాన అంగరంగ వైభవంగా జరిగే ఆది దంపతుల కళ్యాణోత్సవం, మరుసటి రోజు వేడుకగా సాగే దివ్య రథోత్సవాలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తారు. పిలిస్తే పలికే దైవంగా మహాదేవుడు ప్రియభక్తుడైన నందీశ్వరుడి నామధేయంతో విరాజిల్లుతున్న మహానంది క్షేత్ర సందర్శనం భక్తుల జన్మజన్మల భాగ్యం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. ముంబైకి చెందిన ప్రసాద్ ఖపర్దే బృందంచే హిందుస్థానీ గాత్ర కచేరి శ్రీవారి భక్తులకు వీణులు వింద చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 53,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో 6:00 నుంచి 6:30 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.